मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारिकी जनसेन अध्यक्षुडु पवन कल्याण गारु सवाल विसिरारु मल्ली सवाल विसिरारु अंटे प्रजाक्षेत्रंलो तेल्चुकुंदाम्रा नीकेन्नि सीट्लु वस्तायो नाकेन्नि सीट्लु वस्तायो नी बलं एंतो ना बलं एंत उंदो इला सवाल विसिरारु अनि चेप्पि आयन पొరపాటు పడారు सवाल విసిరిండేది ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడం విషయంలో కాదు తిట్టుకోవడంలో అట తిట్టుకోవడంలో ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విచ్చలవిడిగా తిడుతూ వచ్చారట ఇక వీళ్ళు తిట్టడం మొదలెడుతున్నారట మేము తిడితే మీకు ఎట్లుంటుందో మీరు చూడండి ఇన్ని రోజులు మీరు తిట్టాం కదా కదా మా గాలింది కదా ఇప్పుడు మేము తిడతాం మీకు కాలుతది ఓర్చుకొని పడండి నేను మా అభిమానులు మా వాళ్ళు అందరం ఇంకా తిట్టడం మొదలెడతాం ఇన్ని రోజులు జగన్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ మమ్మల్ని తిట్టారు కదా ఇప్పుడు మేము తిడతాం మీరు మేము తిట్టుకుందాం ఆహా అంతే తిట్టుకోవడాలు గొక్కోవడాలు లాక్కోవడాలు ఎవరి ఎవరింట్లోకి దూరడాలు అంతే ఇవే చర్చలు చివరికి సవాళ్ళు కూడా తిట్టుకోవడమేనట తిట్టుకుందామని చెప్పి అంటున్నారు దాంతోపాటు మొత్తం ఒక పట్టీలో పట్టీలు చదువుకొని కవులు రచయితలు వివిధ సందర్భాల్లో ఏమేం చెప్పారో వాటిని అద్దాలు పెట్టి వరుస పెట్టి చదువుతూ ఉంటే అరే బాబు అనవసరంగా రాజకీయ నాయకుడికి వచ్చి పార్టీ పెట్టాడు కానీ అటు సైడ్ ఒక ప్రవచనకారుడు అంటారు ఒక ఆయన ఉండు కదా ఎవరబ్బా ఆయన ముసలాయన మంచిగా జోకులు పంచులు ఎత్తున్నాడు పేరు టక్కన గుర్తుకు రావట్లేదు ఆయన ఉండు కదా ఒక ఆయన అట్లా పవన్ కళ్యాణ్ కూడా మంచి ప్రవచనకారుడు అయింటే ఓ మస్తు ఫాలోయింగ్ ఉండేది కొందరని ఇన్స్పిరేషన్గా ఉండు మొత్తం ప్రవచనాలు మొత్తం ఆ సూక్తులు అది ఇది మొత్తం అంటే ఏమాత్రము ప్రజా జీవితానికి సంబంధం లేని విషయాలు దీంతోపాటు ఈయన వరుస పెట్టి ధరలు చదివాడు ఉప్పెంత పప్పు ఎంత ఎర్రగడ్డలు ఎంత తెలగడ్డలు ఎంత ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ మా ఊర్లో ఎర్రగడ్డలు అంట తెలగడ్డలు అంటే వెల్లుల్లి మేము తెలగడ్డలనే అంటాం ఎర్రగడ్డలు ఎంత తెలగడ్డలు ఎంత ఉండ్రగడ్డలు ఎంత ఉల్లగడ్డలు అంటే ఆలుగడ్డలు ఎంత చింతపండు ఎంత ఇవి రేట్లు చదువుతున్నారు అయినా జగన్ నీకు తెలియదు ఇట్లా సామాన్యుల కష్టాలు నేను మా అక్క అయితే పోయి షాపుకి పోయి బియ్యం కొనకొచ్చుకునే వాళ్ళం ఎర్రగడ్డలు కొనకొచ్చుకునే వాళ్ళం రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయని చెప్పి ప్రైసులు చదువుతున్నాడు 2019లో ఏమైనా ముఖ్యమంత్రి కాకముందే ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇట్లా ప్రైసులు చదువుతున్నాడు సరే నిత్యావసర సరుకులు ఏమైనా ధరలు పెరగడం వాస్తవానికి ఒక సామాన్యులకు చాలా కాంప్లికేటెడ్ విషయమే అయినా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు కర్ణాటకలో తమిళనాడులో చెన్నైలో ఢిల్లీలో వెస్ట్ బెంగాల్లో ఉత్తరప్రదేశ్లో అన్ని దగ్గర రేట్లు పెరిగే ఉంటాయి అండ్ మోరోవర్ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన ఇంకొన్ని ఎందుకంటే ఆయన జరిగిన 2 లక్షల పుస్తకాల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ ధరలను వీటన్నిటినీ ప్రభుత్వాలే కాదు వీళ్ళ బాబులు ఉంటారు ఇంకోరు కార్పొరేట్లు వాళ్ళు వాళ్ళు నిర్ధారి వాళ్ళు కంట్రోల్ చేస్తారు వాళ్ళు కంట్రోల్ చేస్తారు వీటిని నీకు జీతం 10,000 ఎక్కువ ఇస్తాడు ఆ 10,000 ఈ ఖర్చుల రూపంలో లాగి పడేస్తాడు ఏసుక రూపంలో ఈ చట్టమైనకి అర్థమైనట్లేదు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి అనుకుంటూ ఉన్నట్టున్నాడు అయినా 2019 ధర ఎంత ఉంది 23 ధర ఎంత ఉంది అంటే ధరలు పెరుగుతలేవు పెరగవా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 2010లో ఎంత ఉండే 14లో ఎంత ఉండే 10 ఏళ్ళు ఎంత ఉండే 2023లో ఎంత ఉంది ఇప్పుడైతే సిటీ కేసి 2 కోట్లు రోజుకు 2 కోట్లు పిండుతానని చెప్పి అంటున్నాడు మరి అదేమంట 2010లో అనేవాడా 2005లో అనేవాడా 2015లో అనేవాడా అనట్లేదు కదా ఇదంతా ఒక కార్పొరేట్ సామ్రాజ్యపు సృష్టి సారు ధర లేని ఇంకొకటి ఇంకోటి మొత్తం కంట్రోల్లో ఉండేదంతా అది ఒక మాఫియా ఇట్లా మాట్లాడినంత ఈజీగా ఉండదు అది దానికి జాతీయ స్థాయిలో పెరిగిపోతుంటే దానికి జగన్ ఏం చేస్తాడు ఏమైనా తగ్గించగలిగితే కొంచెం ఇవి తగ్గించే పాసిబిలిటీస్ ఉంటే రాష్ట్రం వేసే పన్నులు ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించమని చెప్పి డిమాండ్ చేయడంలో అర్థం ఉంటుంది ఎర్రగడ్డలు రేటు పెరిగినాయంటే ఎక్కడో గుజరాత్లో లాక్ చేసి పెట్టింటాడు టమాటోలు రేటు పెరిగినాయంటే ఇంకెవడో లాక్ చేసి పెట్టింటాడు ఉల్లగడ్డలు రేటు పెరిగినాయంటే ఎక్కడో మహారాష్ట్రలో లాక్ చేసి పెట్టింటాడు ఇదంతా ఓ ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఇది పోనీ ఒక కర్ణాటకలో తమిళనాడులో రేట్లు తక్కువ ఉన్నాయి జగనే ఎక్కువ జగన్ సర్కార్లోనే జగన్ రాజ్యంలోనే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి మిగతా పక్కన తక్కువ ఉన్నాయి అనేక ఏం లేదు కదా చేతిలో ప్రపంచం ఉంటుంది కదా సెల్ఫోన్ ప్రపంచం వెతికితే కొడితే దొరుకుతుందిగా ఎక్కడెంత రేటు ఉన్నాయి ఎక్కడెంత రేటు ఉన్నాయి అని చెప్పి సరే విమర్శలు చేయాలి కాబట్టి ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ అండ్ ఇంకో కామెడీ అనిపించింది బాబోయ్ నువ్వెవడివని నేను మీకు ట్యాక్స్ కట్టాలి అంటున్నాడు మేము ఒక ఫ్లోర్ బిల్డింగ్ పైకి లేపితే నీకు ట్యాక్స్ కట్టాలా మా దేశంలో మా నేల మీద మేము జీవించడానికి నీకెందుకు ట్యాక్స్ కట్టాలి
నువ్వు ఎవడైనా మా దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నావు అంటున్నాడు. కట్టకు మరి, ఆంధ్రప్రదేశ్లో ఏం కట్టకుండా ఇల్లు మొదలెట్టండి, వచ్చి కూల్ చేసిన తర్వాత తెలుస్తుంది ట్యాక్స్ కట్టాలా లేదా, జగన్ ఎవరు, ప్రభుత్వం ఏంది, అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థం కాలేదు అసలు నువ్వు ఎవడివి ట్యాక్స్ కట్టించుకోవడానికంటే జగన్ ఎవడు కదా, మరి మీరు కట్టండి అక్కడ దగ్గర ఇల్లు మొదలెట్టండి. ఏం కట్టకు, పని మొదలొద్దు, ఏం డబ్బులు దేనికి ట్యాక్స్లు కట్టదు, ఇల్లు మొదలు పెట్టు, కూల్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎవరైందా ఎవరైందా అని. ప్రభుత్వ అధినేతను ఎవరైంది అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. ఏదో మరి ఆయనను ఏమంటారు, ఆ ముఖ్యమంత్రిని డిగ్రేడ్ చేయడం ద్వారా నేను ఆయన ఒకటే, మేమిద్దరం సరి సమానమే అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంటుంది మరి.